గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా ఉండే ఇప్పుడే విధంగా ఉన్నది. మరి మీరు ఎలక్షన్లప్పుడు వాగ్దానాలు చేసిన సంతోషం, మరి ఇలా సిద్ధిపేట కాదు, ఇలా మామూలు సిద్ధిపేటను బదనామం చేసిండ్రు, గజ్వెల్లిని బదనామం చేసిండ్రు, సిరిసిల్లని బదనామం చేసిండ్రు. నిధులు పోతాయి అన్నాను అధ్యక్ష, నిధులు ఎక్కడ పోతున్నాయి? కొడంగల్ పోతలేవా, మధుర పోతలేవా, ఖమ్మం పోతలేవా, నల్గొండకు పోతలేవా? 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఇలా మీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకుంటున్నారు కదా అధ్యక్ష, మరి మేము చేసిన పని మీరు కూడా చేస్తుంది కదా. మీకు మీకు అడిగే అధికారం కానీ హక్కు కానీ లేదు అధ్యక్ష, ఖచ్చితంగా మీరు కూడా అదే పని చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 64 నియోజకవర్గాలనే తెలుసు, 119 నియోజకవర్గాలు ఉంటాయి అన్న విషయమే తెలియదు, మర్చిపోయినరు. ఇవాళ 64 నియోజకవర్గాలను, మరి 109, 119 ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన నిధులను మరి ఇలా 5-6 నియోజకవర్గాలకే తీసుకెళ్తుడు కదా అధ్యక్ష. మరి అప్పుడు చేయలేదు అధ్యక్ష, అప్పుడు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాం. మరి మీరు కూడా అక్కడ ఇక్కడ వస్తామంటే రాండి, మరి తప్పేం లేదు కదా అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మరి ఈరోజు ప్రతి సంవత్సరాన్ని 2014 నుంచి 2023 వరకు మేము బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా 2000, 3000 కోట్లు, 4000 కోట్లు పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంది అధ్యక్ష? 1600 కోట్ల లో బడ్జెట్ను ఇలా పంచాయతీరాజ్కి ఇచ్చిండ్రు. మరి ఇలా మీరు అందరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, మరి రోజు రోజుకు బడ్జెట్ పెంచుకుంటూ పోలే కానీ తగ్గించుకుంటూ రావడం అనేది ఎంత అధ్యక్ష? ఎప్పుడన్నా చరిత్రలో మరి మా ప్రభుత్వంలో ఏ ఒక్కరోజు కూడా ఏ సమ్మ ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు కూడా బడ్జెట్ను తగ్గియలేదు, పెంచుకుంటూ పోయినా కానీ తగ్గియలేదు. మరి మీరు సిఆర్ఆర్ రోడ్లకు 720 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. మరి బడ్జెట్ మీరు పాత రుసుములే, పాత కాంట్రాక్టర్లు చెల్లించాల్సినవే 1100 కోట్లు ఉన్నాయి. మీరు 720 కోట్లు రోడ్లకు ఇస్తే మరి 1100 బకాయిలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అధ్యక్ష? మరి మేము కాదు అధ్యక్ష, కనీసం మరి మీకు కూడా తెలవాలి కదా. మరి 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, మరి 720 కోట్లు కేటాయిస్తే మరి మీరు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారు? మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వగలుగుతారా? పాతయి ఇలా ఏ గ్రామం పోయినా ఏమవుతుంది అధ్యక్ష? ఇలా పల్లెలు ఏడుస్తున్నాయి అధ్యక్ష, పల్లెలు ఇలా ఏ ఊరికి పోయినా కుక్కల బిడద, మరి పిచ్చి మొక్కలు, గడ్డికి మందు గడ్డి కొట్టడానికి మందు లేదు, మందు పందులు, చాలా ఘోరాధిఘోరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులకు పేమెంట్లు లేవు. ఇవాళ కార్యదర్శులు జేబులలోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పనులు చేస్తుండ్రు. ఇవాళ ఒక్క నయా పైస లేదు అధ్యక్ష. మేము 8 నెలలు అవుతుంది ఒక ఎమ్మెల్యేగా, ఏ చిన్న రూపాయి కూడా ఈ రోజు కూడా మరి ప్రభుత్వ పరంగా రాలేదు. నేను 2 సార్లు ఎంపీగా పనిచేసిన, మరి అప్పుడు ఇచ్చిన నిధులతోటి నేను అన్ని గ్రామాలు తిరిగిన, గ్రామాల సమస్యలు తెలుసు మాకు, ప్రతి గ్రామం తిరిగినాం. మరి ఈరోజు ఏమవుతుంది? 8 మాసాల నుంచి ఒక్కడాల కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక్క పలక పెట్టింది లేదు. మేము గతంలో సిఆర్ఆర్ రోడ్లు కానీ, కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇచ్చినవి శాంక్షన్ చేసిండ్రు అధ్యక్ష. ఇలా దాదాపు సిఆర్ఆర్ రోడ్ల కింద, పిఎంజిఎస్వై కింద 70-80 కోట్ల రూపాయలు ఇచ్చినవి ఇలా మీ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిండ్రు. ఇలా ఇలా పని టెండర్ వాళ్ళని టెండర్ ఇద్దామంటే కూడా భయపడుతుండ్రు అధ్యక్ష, డబ్బులు ఇస్తలేరు, మధ్యలోనే వాళ్ళు ఇసుకపోయినరు. అరే మీరు కూడా ఇవ్వచ్చు కదా, మీ గతంలో చేసిన, గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన 2014 కంటే ముందు చేసిన వాళ్ళకి కూడా మేము ఇచ్చినాము, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కూడా మేము ఇచ్చినాము, కనీసం చెప్పుండి మీరు ఎప్పుడు ఇస్తారు? మరి మీరు మరి రాహుల్ గాంధీని తెచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా, ఏం మాట్లాడిచ్చిండ్రు? గ్రామీణ వ్యవస్థ మీద బ్రహ్మాండంగా మరి వాగ్దానాలు చేపించిండ్రు. ఖాళీ ఎలక్షన్ కోసం అసెంబ్లీ అప్పుడు ఒకసారి, పార్లమెంట్ అప్పుడు ఒకసారి 4000 పెన్షన్ ఇస్తున్నారు కదా అధ్యక్ష, మరి ఏమైంది అధ్యక్ష? సిసి రోడ్లకు పైసలు ఇస్తలేరు కదా అధ్యక్ష, సిసి రోడ్లు చేసిన కాంట్రాక్టర్లకు గ్రామ పంచాయతీలకు కూడా ఇస్తలేరు కదా అధ్యక్ష. మరి అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు కాదు, అప్పుడు మన ఊరి మన బడి కింద కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా మరి దానికి కూడా డబ్బులు రాలేదు. ఈరోజు దేనికి కూడా 1 రూపాయి నయా పైసా కాంట్రాక్టర్లకు ఇస్తలేరు, పంచాయతీ సెక్రటరీలను పర్మనెంట్ చేస్తా అన్నారు. 4500 రూపాయలు ఇచ్చే వికలాంగులకు ఇచ్చే మరి 6000 రూపాయలు చేస్తాండ్రు. మేము గ్రామాలకు పోతే అధ్యక్ష కారు చుట్టూ చుడుతుండ్రు, మహిళలు పాపం ఇంతకుముందు ఇళ్ళకెళ్ళి రాకపోదురు,
ఇళ్ళకి వెళ్ళి రాకపోదురు. మా పెన్షన్ ఎక్కడ వాయా 4000, 4000 ఎక్కడ వాయా అని అడుగుతుర్రు. 4000 దేవుడు ఎరుగు, ఇలా 4000 దేవుడు ఎరుగు, కనీసం 2000 కూడా గతలేవు కదా అధ్యక్ష, 2000 కూడా లేవు కదా. మహిళలకు 2500 ఉండరు కదా అధ్యక్ష, కనీసం ఇప్పటి వరకు 20,000 రూపాయలు వస్తుండే కదా అధ్యక్ష. మంత్రి గారు సార్, సార్ గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని, ఎందుకంటే వారికి గొప్ప అనుభవం ఉంది పార్లమెంట్లో, గొప్ప అనుభవం ఉంది సార్. ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ కరెక్ట్ సార్. సార్ నేను ఒక మాట చెప్తాను, చాలా ఆవేదన చెప్తాను అధ్యక్ష, తప్పకుండా మేము గౌరవిస్తాం, కానీ వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులకు వారి బిల్లులు రాక ప్రతి ఒక్కరు 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అప్పులు చేసి ఆఖరికి కొంతమంది ఆత్మహత్య దంక కూడా దారి తీసిన అధ్యక్ష. ఈరోజు మేము అవన్నిటిని కూడా సవరణ చేయడానికి, గవర్నమెంట్ అంటే మీరు చేసిన పాపం కూడా మేము మోయాల్సి వస్తుంది, మోస్తాం. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న అనుభవం పార్లమెంట్లో కానీ, ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు వారు ప్రతి సందర్భంలో కూడా బిల్లులు ఇవ్వలేదు అంటున్నాం. ప్రతి ఒక్కరి అంశంలో అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఆఖరికి అక్కడ కట్టిన సెక్రటరియేట్ లోపల ఉన్న కమ్యూనికేషన్కు సంబంధించిన నెట్వర్కింగ్ కూడా దేని కూడా డబ్బులు ఇవ్వకుండా వదిలిపెట్టిపోయారు అధ్యక్ష. మేము ఎక్కడికి పోతలేము, మేము కట్టే కార్యక్రమం చేస్తాం, ఒక విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు ఇప్పటికీ 7 నెలలు కావస్తూ ఉంది, ఒకటి తర్వాత ఒకటి బిల్లులు అన్నిటిని కూడా మీరు చేసిన పుణ్యానికి సంబంధించి, నేను పాపం అంటలేను కదా, ఎందుకు పుణ్యానికి సంబంధించి తప్పకుండా మేము ఒకటి తర్వాత ఒకటి అందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా వారి బిల్లులు అన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో, ఈరోజు మేము పూర్తి స్థాయిలో వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆందోళన పడవద్దు, మరి సక్రమంగా ఉన్నాయి, సరైన విధానంలో చేసినాయి, అన్ని క్రమం చేస్తాం. ఈరోజు మరొకసారి కూడా గ్రామీణ వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో వారి అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఉంటున్న అందరి ప్రజలకు సంబంధించిన వారు చెప్పారు, మేనిఫెస్టోలో ఇది పెట్టారు అది పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంపై ఒక్కటి తర్వాత ఒకటి చేస్తున్నాం. ఇవాళ చూసిండ్రు రైతు రుణమాఫీ 2వ దఫ కార్యక్రమం, ఈరోజు మరి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం జరిగింది. మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం, తప్పకుండా ఇవి కూడా అమలు చేస్తాం. మీరు చెప్పిన సలహా సూచనలు కూడా మేము పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేస్తామని ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు, నేను కన్సర్న్ మినిస్టర్ను, పదే పదే పెన్షన్లు ఇవ్వలేదని పదే పదే చెప్తున్నారు. నేను తెలియజేస్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ప్రతీ నెల కొద్దిగా మంత్ ఎండింగ్ వరకైనా మేము ఇచ్చుకుంటూ వచ్చినాం. మీరు ఇవ్వకపోవడం మూలంగా 2020 జూలై నెలలో ఇవ్వాల్సింది ఆగస్టులో ఇచ్చారు, ఆ నెల కంటిన్యూ అవుతూ వస్తుంది. అదే అంటే ఇలా ఎంత అబద్ధాలను కూడా అసత్యాలను కూడా ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తారంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సార్. మాకు ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పొస్తలేదు. వాస్తవానికి నేను రికార్డ్స్ పెడతా అదే అధికారులు కదా, మేమేం కొత్తగా తెచ్చిన అధికారులు కాదు కదా, ఎందుకు అదే మేము ఇయ్యడం లేదని ఎందుకు అంటున్నారు? మేము ఎక్కడన్నా ఇవ్వకుండా ఏ నెలన్నా తప్పించినామా? మేము వచ్చిన కాంచి ప్రతి నెల కొద్ది వెనుక ముందైనా ఇస్తున్నాము, కానీ నెలను మొత్తం మిస్ చేసి మీ లెక్క ఒక నెల 2 నెలలు ఎగ్గొట్టలేదు. మీరు ఎగ్గొట్టిరని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ఎగ్గొట్టినామని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు 378.88 కోట్ల రిలీజ్ చేసినాం సార్, మల్టీపర్పస్ వర్కర్స్ కావచ్చు లేదా శానిటేషన్ కోసం కావచ్చు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి,
మీరు పోయేటప్పుడే దాదాపుగా 1500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు, సర్పంచుల బిల్లులు పెండింగ్ ఉంచారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఎన్నికలు జరగలేదు కాబట్టి సర్పంచెస్ లేరు కాబట్టి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఉండే అటువంటి అడావుడి ఈరోజు కనబడడం లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి 5 ఆగస్టు నుంచి దాదాపుగా 13వ తారీఖు వరకు మేము ఒక ప్రోగ్రాం కూడా తీసుకుంటున్నాం. మరి స్వచ్ఛధనం పచ్చధనం దయచేసి అందరం పాల్గొని మన ఊర్లను మంచి స్వచ్ఛధనంతో పచ్చధనంతో నిలబెట్టడానికి ముందుకు రండి. తప్పకుండా మా గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయని ఇస్తారని తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, మీరు అభయాస్తంలో ఏదైతే ప్రవేశపెట్టినరో మరి రాహుల్ గాంధీని తెచ్చి హైదరాబాదు నడిబొడ్డున నిలబెట్టి ఆయనతోటి కూడా మరి అబద్ధాలు ఆడిచ్చారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఏమున్నది అధ్యక్ష? అధ్యక్ష సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, మరి జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అందిస్తామన్నారు అధ్యక్ష. సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు మరి మీరు సాలరీ ఇస్తలేరు, మరి పెన్షన్ కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. ఇది మీరు పెట్టిన మేనిఫెస్టో అధ్యక్ష. మరి ఎంతవరకు ఇస్తారా ఇయ్యరా? ఇస్తే సంతోషం మాకు కూడా. మరి అది ఇస్తారా ఇయ్యరా చెప్పాలి అధ్యక్ష. లాస్ట్ చివరికి వార్డు నెంబర్లకు కూడా, వార్డు నెంబర్లకు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో ఎన్నుకోబడ్డ వార్డు నెంబర్లకు కూడా పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఆ పెన్షన్ ఇస్తారా? మరి ఈ వేదిక మహేశ్వర రెడ్డి గారు, ఏ మహేశ్వర రెడ్డి గారు మరి ఏదైతే మీరు చెప్పినరో మేము దాని గురించే మాట్లాడుతున్నాం అధ్యక్ష. మరి గౌరవ వేతనము జెడ్పీటీసీలకు, సర్పంచులకు, వార్డు నెంబర్లకు ఇస్తా అని చెప్పి మరి మీరు మేనిఫెస్టోలను పెట్టిండ్రు. మరి వికలాంగులకు మేము 4500 ఇస్తున్నాం అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు 4500 వికలాంగులకు పెన్షన్ ఎక్కడ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మరి మా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 4500 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు, ఇలా మీరు మన 6000 ఇస్తా అన్నారు. మరి ఇవన్నీ కూడా వాగ్దానాలు మీరు చేసినాయి కదా అధ్యక్ష. మరి కనీసం మరి కానప్పుడు కాదని చెప్పుండ్రి. ఈరోజు మీరు రుణమాఫీ అన్నారు, సంతోషం. మరి మేమేమంటున్నాము, మరి రైతు బంధు ఆపి ఇలా రుణమాఫీ వేసిండ్రు, మరి రైతు బంధు కూడా వేయాలి కదా అధ్యక్ష. మరి రైతు బంధు కూడా వేయమంటున్నాం మేము. మేము కొత్తగా ఏం చెప్తలేము అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలల్లో మరి ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి శానిటేషన్కు సంబంధించిన డబ్బులు లేక మరి నానా ఇబ్బందుల పాలవుతుండ్రు. మరి అది దాన్ని తొందరలోనే పరిగణనలోకి తీసుకోండి. ఊర్లల్లో ఊర కుక్కలు ఎక్కువైపోయినాయి, మరి చిన్నపిల్లలను కూడా కరుస్తున్నాయి. మరి మొన్న మా హైదరాబాద్కు చెందిన మా నియోజకవర్గానికి చెందిన మీరు గ్రామీణ ప్రాంతం మీద అందరు కూడా రూరల్ ఏరియాకి వెళ్ళి ఎమ్మెల్యేలు గెలిచి వచ్చిండ్రు. మరి 1600 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో తగ్గించిండ్రో మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది? మరి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేచి దాని మీద ఆబ్జెక్షన్ చేస్తలేడు అధ్యక్ష. ప్రతి సంవత్సరం మేము 10 సంవత్సరాల నుంచి ప్రతి బడ్జెట్లో కూడా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్కొక్క 1000, 2000, 3000 కోట్లు మేము పెంచుకుంటూ వస్తే ఇలా బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చారు అధ్యక్ష. మరి ఏ గ్రామం పోయినా ఈరోజు ప్రజలు భయపడుతున్నారు అధ్యక్ష. ఇంత బాగా మనం గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం, అన్నీ కూడా గ్రామ పంచాయతీలు కూడా ఇలా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆదర్శ గ్రామ పంచాయతీలు కూడా ఎన్నో అవార్డులు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు మరి ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసల జల్లు కురిపించింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎన్నో రివార్డులు వచ్చినాయి. మరి నీతి ఆయోగ్లో కూడా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేసిన పథకాలనే మరి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని హర్ గల్ జల్ అని ఇవాళ కేంద్రంలోనే మా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన పథకాలనే ఇవాళ కాపీ కొట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టింది హర్ గల్ జల్ అని. ఇంటింటికి మంచినీరు కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా మేము ఇస్తుంటే ఇవాళ మీరు మేనిఫెస్టోలోనేమో అన్ని గ్రామాలకు ఇప్పటి వరకు మంచినీరు సౌకర్యాలు బాగానే ఉన్నాయి అని ఒకదాంట్లో చెప్తారు. మరి బడ్జెట్లోనేమో
కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పూరా అట్టర్లీ ఫ్లాప్ అయిందని మళ్ళీ చెప్తారు. అంటే రెండు రకాలు మీరే మాట్లాడతారు. కేంద్రంలోనేమో భగీరథకు మాకేమో అవార్డులు వస్తాయి, ఇవన్నీ కూడా మరి దేనికోసం చేస్తున్నారు? మీరు పబ్లిసిటీ కోసమా, లేకుంటే గత ప్రభుత్వంలో చేసిన వారిని మరి తప్పు పట్టియడం కోసమా? ఇవన్నీ కూడా మీరు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మీరు ఎలక్షన్ కోసం ఏదైతే మేనిఫెస్టో పెట్టినరో, ఏదైతే అసెంబ్లీలో రోజు మాట్లాడుతున్నారో, ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తుండ్రు. దయచేసి ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, వాళ్ళ కాలపరిమితి ముగించింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపల మరి పాత బకాయిలు చెల్లించి అన్ని గ్రామ పంచాయతీలకు కూడా పాత బకాయిలు చెల్లించి మరి ఆ సర్పంచులు ఖర్చు పెట్టుకున్న జేబుల నుంచి అప్పులు తెచ్చి ఖర్చు పెట్టుకున్న అధ్యక్ష సర్పంచులు మరి 8 మాసాలు అవుతుంది కాబట్టి మరి వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు. ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీలకు మీరు ఇస్తాన్న ఏదైతే ఇప్పటివరకు కంపౌండ్ వాల్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ, ఇతరాత్ర మీద బిల్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ను అన్నింటినీ కూడా తక్షణము మరి రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మరి సఫాయి కర్మచారులకు కూడా సరి అయిన వేతనాలు సరిగా అందట్లేదని చెప్పి వాళ్ళు కూడా అంటుండ్రు. కరోనా టైంలో కూడా మేము సఫాయి కర్మచారులను సన్మానం చేసుకున్నాం. సఫాయి మహేశ్వర రెడ్డి గారు